ఈ వీక్ మనం చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ చూసామండి. సో గుడ్ అండ్ వెల్కమ్ సైన్, ఎస్పెషల్ లెడ్ బై రిలయన్స్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్. సో మనకి బ్యాంకింగ్ స్టాక్స్, ప్రధానమైన బ్యాంకింగ్ స్టాక్స్ స్వల్పంగా పెరిగితే రిలయన్స్ హాజ్ లెడ్ ద వే ఆల్రెడీ, ఆల్మోస్ట్ కంప్లీట్లీ డామినెన్స్ ఆఫ్ రిలయన్స్ అనే చెప్పాలి. సో దట్స్ అ గుడ్ సైన్, ఎందుకంటే నిఫ్టీ చాలా రోజుల తర్వాత మనకి 10,000 అబో చాలా డిసైజివ్గా క్లోజ్ అయింది. సో జనరలీ మనకి లాస్ట్ వీక్లో మనం ఆల్మోస్ట్ ఎవ్రీడే ప్రేక్షకులకు చెప్తూనే ఉన్నాం, అగ్రి బేస్డ్ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టండి, ఎందుకంటే మాన్సూన్ బాగుంది, అగ్రికల్చరల్ యాక్టివిటీ కూడా బాగా పికప్ అయింది. అండ్ ఫార్చునేట్లీ మనకి లాస్ట్ ఇయర్ 2 క్రాప్స్ కూడా, ఖరీఫ్ క్రాప్ యాజ్ వెల్ యాజ్ రబీ క్రాప్ కూడా రికార్డ్ క్రాప్ వచ్చింది, కాబట్టి దే హ్యావ్ సమ్ సర్ప్లస్ ఇన్ ద హ్యాండ్స్. అండ్ అగ్రికల్చరల్ మైగ్రేటరీ లేబర్ కూడా వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ స్టేట్స్కి చాలామంది వెళ్ళిపోయారు. ఎన్ఆర్ఐజీఏ స్కీమ్లో వాటిలో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ అనేది బాగా రిజిస్టర్ అవుతున్నారు. సో రూరల్ ఎకానమీ అంతగా ఎఫెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా డెఫినెట్లీ మనకి గుడ్ మాన్సూన్ ఉంటుందని ఐఎండీ వాళ్ళు ఈ ఇయర్ చెప్పారు, కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా రెండు క్రాప్స్, ఈ ఖరీఫ్ క్రాప్ రాబోయే రబీ క్రాప్ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. సో ఈ కారణం వలన అగ్రిబేస్డ్ స్టాక్స్ అనేది చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉంటాయని మనం చెప్పడం జరిగింది. వి స్టిల్ స్టాండ్ బై ద సేమ్ వ్యూ. సో అలాగే మనకి ఈ వారం మనం అగ్రి స్టాక్స్ కూడా పర్ఫార్మెన్స్ చూసాం, ఎస్పెషల్లీ అగ్రోకెమికల్ స్టాక్స్, సీడ్ కంపెనీస్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసాం. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇట్ బిగిన్స్ విత్ సీడ్, ఫాలోడ్ బై పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, హర్బిసైడ్స్, వీడిసైడ్స్, ఇవన్నీ అంటే అగ్రోకెమికల్ ఇండస్ట్రీ అండి. ఇన్ బిట్వీన్ మనకి న్యూట్రియంట్, సో ఈవెన్ ఫర్టిలైజర్ స్టాక్స్ కూడా మనం చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పొచ్చేది ఏంటంటే, నాట్ ఓన్లీ యూనో సీడ్స్, ఫర్టిలైజర్స్ అండ్ న్యూట్రియంట్స్ అండ్ అగ్రోకెమికల్స్, అగ్రి మిషనరీ కూడా మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్లో ఎక్కువ సేల్స్ ట్రాక్టర్స్ ఉన్నాయని చెప్పి, అలాగే ఎస్కార్ట్స్ వీ హావ్ సీన్ స్టాక్ పర్ఫార్మెన్స్ ఆల్సో. సో ట్రాక్టర్స్ అండ్ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ అండ్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ అండ్ ఇటువంటి కంపెనీస్ ఏవైతే ఇన్వాల్వ్ అయినా అవన్నీ కూడా దే షోన్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. సేమ్ థింగ్ మనకి లాస్ట్ వీక్ అందరికీ చెప్పడం కూడా జరిగింది, ఈవెన్ సెకండ్ రంగ్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ విచ్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ఐదర్ రూరల్ ఏరియాస్ ఆర్ సెమీ అర్బన్ ఏరియాస్, వీటికి కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ మనం స్ట్రాంగ్ పెడిగ్రీ ఉన్న కంపెనీస్ అని చెప్పాం. సో అలాగే మనం వి హావ్ సీన్ ఎ ఫ్యూ కంపెనీస్ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎన్బిఎఫ్సి సెక్టర్ అనేది మనం చెప్పాం. సో ఈ కారణం వలన వాటిలో కూడా దృష్టి పెడితే బాగుంటుంది. ఎక్కడైనా మనకి చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ సెకండ్ రన్ ఆర్ ఫ్రంట్ లైన్ ఎన్బిఎఫ్సిస్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పక్కన పెడితే ఎన్బిఎఫ్సిస్ విచ్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండ్ వెరీ గుడ్ పెడిగ్రీ, అటువంటి వాటిల్లో ఎవ్రీ డిక్లైన్లో కొద్దిగా కొనుగోలు చేస్తే లాభసాటిగా ఉండే అవకాశం ఎక్కువ. మనకి ఫార్మస్యూటికల్స్ ఇటువంటివన్నీ కూడా దే హావ్ టేకెన్ ఎ బ్యాక్ స్టెప్, ఎందుకంటే అవి అంతకు ముందే బాగా పెరిగినాయి కాబట్టి దే ఆర్ ఇన్ ఏ కన్సాలిడేషన్ మోడ్, కాబట్టి ఫార్మా సెక్టర్లో కూడా వీ హ్యావ్ టు బి సెలెక్టివ్. కొన్ని సెకండ్ రంగ్ ఫార్మా కంపెనీస్ కూడా బాగా పెరిగినాయి, ఇప్పుడు చిన్న కరెక్షన్ మోడ్లో ఉన్నాయి. సో డు నాట్ చేజ్ ద ప్రైస్ అండి, డెఫినెట్లీ మనం ఒక ప్రైస్లో ఎక్స్ ప్రైస్లో కొనకపోయినా స్వల్పంగా ఎక్కువ పెట్టి కొనడంలో తప్పు లేదు, కానీ మనం ఒకటే ప్రైస్ చేజ్ చేసుకుంటూ వెళ్ళి హైయెస్ట్ ప్రైస్లో కొంటే మాత్రం మంచి కంపెనీ అయితే పర్వాలేదు, అది డెఫినెట్లీ కొద్దిగా రియాక్ట్ అయినా మళ్ళీ విల్ గెట్ బ్యాక్ అవర్ ప్రైస్. కానీ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ సెలక్షన్ ఆఫ్ ఎ కంపెనీ, ఈ ఫార్మసిటికల్ రంగంలో కానీ కెమికల్స్ అండ్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో కానీ ఇటువంటి వాటిలో బీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే అవి అంతకంటే ముందర బాగా పెరిగినాయి, కన్సాలిడేషన్ మోడ్లోనే, అందులో కూడా దెర్ ఆర్ ఎక్సలెంట్ కంపెనీస్, వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అండి. చిన్న కరెక్షన్ అయిన తర్వాత అటువంటి రంగాల్లో డెఫినెట్లీ కొనుగోలు చేయొచ్చు. ఈ వీక్లో మనం ఎస్పెషల్లీ వీ హావ్ సీన్ ఎ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇన్ పిఎస్యూ బేస్డ్ కంపెనీ అనేది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో, ఎందుకంటే మనకి కోల్ మైనింగ్ కంప్లీట్లీ ఇప్పుడు ప్రైవేట్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోయే అవకాశం కంప్లీట్లీ ఓపెన్ అప్ అయిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నౌ ఇన్వైటింగ్ ఎవ్రీబడీ టు ఓపెన్లీ పార్టిసిపేట్ ఇన్ కోల్ మైనింగ్. ఇదే మనకి రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ పిఎస్యూస్, రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో కంప్లీట్లీ ఐ థింక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ గో అవుట్ ఆఫ్ మెయింటైనింగ్ అండ్ మేనేజింగ్ బిజినెసెస్, కాబట్టి మనకి పిఎస్సిస్లో కూడా ఒక ర్యాలీ చూసే అవకాశం ఉంది. అన్నీ కాకుండా కొన్ని సెలెక్టివ్లీ ఏవైతే మనకి నేషనల్ అసెట్ ఓనర్స్ ఉన్నారో అటువంటి వాటిల్లో కొద్ది కొద్దిగా వన్ డిక్లైన్స్ వన్ కెన్ టేక్ ఏ స్మాల్ పొజిషన్ అండి, బట్ ఓవర్ బోర్డ్ వెళ్ళి కంప్లీట్లీ అన్ని పిఎస్సిస్ కూడా
అట్రాక్టివ్ ప్రైస్ లో దొరుకుతాయని మాత్రం కొనకూడదు. సో బీ వెరీ కేర్ఫుల్, బట్ దే విల్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద కమింగ్ డేస్. అలాగే మనం ఆటోమొబైల్ సెక్టర్ లో కొన్ని గ్రీన్ షూట్స్ చూస్తున్నామని చెప్పి చెప్తున్నారు స్వల్పంగా. అంటే ప్యాసింజర్ వెహికల్స్ లో మారుతి డెఫినెట్లీ ఈజ్ ద లీడర్ అంటే లిస్టెడ్ స్పేస్ లో. అపార్ట్ ఫ్రమ్ దట్ టూ వీలర్ స్పేస్ లో మాత్రం మనం స్వల్పంగా వీ హావ్ సీన్ ఎ స్మాల్ ర్యాలీ ఇన్ ద స్టాక్ ప్రైజెస్ ఆల్సో. అండ్ టూ వీలర్ సేల్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయని కూడా కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చాలా మంది డీలర్స్ కూడా ఓపెన్ చేశారని చెప్పడం జరుగుతుంది. సో పర్సనల్ వెహికల్స్ విల్ బి ఏ కీ ఏరియా టు వాచ్ ఫార్. ఎందుకంటే ఇక ముందర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే రాబోయే 1 or 2 years లో పీపుల్ విల్ ప్రిఫర్ పర్సనల్ వెహికల్స్. కాబట్టి ఇట్ స్టార్ట్స్ విత్ టూ వీలర్స్ అండి. మనం గతంలో కూడా చెప్పడం జరిగింది, అక్కడ నుంచి స్వల్పంగా పెరిగాయి స్టాక్స్ కూడా. బట్ టూ వీలర్ స్పేస్ లో అన్ని స్ట్రాంగ్ కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ద లిస్టెడ్ కంపెనీస్ ఇన్ టూ వీలర్ స్పేస్ అనో 4 or 5 కంపెనీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ కంపెనీస్ విత్ వెరీ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్. సో అండ్ చాలా మంది ఆల్మోస్ట్ లిస్టెడ్ కంపెనీస్ లో ఎక్స్క్లూజివ్లీ టూ వీలర్ కంపెనీస్ లో డెట్ కూడా లేదు. సో ఇటువంటి కంపెనీల్లో ఆన్ ఎవ్రీ డిక్లైన్ వన్ కెన్ టేక్ సమ్ పొజిషన్స్. సో ఇలా మనం సెలెక్టివ్లీ ఈ 3 to 5 సెక్టర్స్ కి కరెంట్లీ కన్ఫైన్ చేసుకుంటే, అండ్ ఒకటి కొన్ని స్ట్రాంగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎస్పెషలీ మనకి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానివ్వండి, ఆవాజ్ ఇటువంటివి, అండ్ పీపుల్ హు ఆర్ డ్రివెన్ బై ఫిన్టెక్ ఎస్పెషలీ ఎన్బిఎఫ్సిస్ లో రకరకాల ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి అని చెప్పి మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ట్రక్ ఫైనాన్స్ కంపెనీస్, సెకండ్ హ్యాండ్ ట్రక్ ఫైనాన్స్ కంపెనీస్, అలాగే కన్జ్యూమర్ బేస్డ్ కంపెనీస్, కన్జ్యూమర్ ఫోకస్డ్ రీటైల్ ఫైనాన్సింగ్ కంపెనీస్, అండ్ అర్బన్ కాకుండా సెమీ అర్బన్ అండ్ రూరల్ ఫోకస్డ్ ఫైనాన్స్ కంపెనీస్, అలాగే గోల్డ్ లోన్స్ ఇచ్చే ఎన్బిఎఫ్సిస్, అవి కూడా మనం వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసాం. రెండే లిస్టెడ్ స్పేస్లో మనకు ఉన్నాయి, అండ్ వీ హావ్ సీన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బోత్ ద స్టాక్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం చూసాం. సో ఎన్బిఎఫ్సిస్ ఆల్సో విల్ బి వెరీ స్ట్రాంగ్. బట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో సెలెక్టివ్లీ, నాట్ ఆల్, సెలెక్టివ్లీ వన్ కెన్ డెఫినెట్లీ టేక్ ఏ స్మాల్ పొజిషన్ అని చెప్పచ్చు. సో ఇలా మనం ఈ 3 to 5 సెక్టర్స్ ఆర్ 5 to 6 సెక్టర్స్లో ఎప్పుడన్నా చిన్న చిన్న రియాక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కొద్ది కొద్దిగా స్టాక్ కొనుక్కుంటే ఓవర్ ద నెక్స్ట్ 2-3 మంత్స్ కొంచెం మనకి యావరేజ్ కూడా కాస్ట్ తక్కువ అవుతుంది. అండ్ వన్స్ ద కంప్లీట్ అన్లాక్ డౌన్ అది అయ్యి మళ్ళీ ఎకానమీ ఆన్ ట్రాక్ వచ్చినప్పుడు వీ కెన్ మేక్ సమ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. బట్ మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ పాయింట్స్ వైజ్ పెరిగినా కానీ ఒకటి బ్యాంకింగ్ ఇండెక్స్ కొద్దిగా పెరిగిందని పెరిగింది, అదర్వైజ్ రిలయన్స్ హెస్ కాంట్రిబ్యూటెడ్ మ్యాక్సిమం అని చెప్పచ్చు. కాబట్టి బ్రాడర్ మార్కెట్లో దేర్ క్యాన్ బి సమ్ కరెక్షన్స్, ఆల్వేస్ విప్సాస్ అనేవి ఉంటాయి, మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ ప్యానలిస్టులు కూడా చెప్పడం జరుగుతూనే ఉంది. విప్సాస్ అంటే చాలా సివియర్ అండ్ షార్ప్ కరెక్షన్స్. మనం ఈ వారంలో కూడా చూసాం 100-150 పాయింట్స్ డౌన్ ఓపెన్ కావడం, మళ్ళీ 100-150 పాయింట్స్ క్లోజింగ్ లో పైకి రావడం, అంటే ఇంట్రాడే స్వింగ్స్ కూడా అబౌట్ 200 పాయింట్స్ అనేది నిఫ్టీలో కూడా చూసాం. అలాగే మనకి 500 to 700 పాయింట్స్ కామన్ అయిపోయింది ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంట్రాడే స్వింగ్స్ అనేది. కాబట్టి మనం ప్రైస్ చేజ్ చేయకుండా వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్. ట్రేడర్స్ అయితే అఫ్కోర్స్ దే షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇన్ పుట్టింగ్ స్టాప్ లాసెస్ ఆర్ బుకింగ్ ప్రాఫిట్స్. బట్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఈ 5 to 6 సెక్టర్స్లో ఆన్ ఎవ్రీ డిక్లైన్స్ సెలెక్ట్ మనం స్టాక్స్ ఆర్ కంపెనీస్ విచ్ కెన్ సర్వైవ్ ఫర్ ద నెక్స్ట్ 5 to 10 ఇయర్స్. ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ అన్ని రంగాల్లో కూడా కొనదండి. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ ఇన్ సెలక్షన్ ఆఫ్ ద స్టాక్. ఎక్స్ట్రీమ్లీ షార్ప్ సెలక్షన్ ఉండాలి. ఈరోజు మనకి చాలా పబ్లిక్ డొమైన్లో ఈజీగా ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది, కాబట్టి స్టాక్ సెలక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. If you buy a bad stock at a high price, you may not get that price in the next 5 to 10 years also. But if you buy a very good quality stock even at the highest price, swalpanga correction unda rabaye 1-2 years lopala or maybe 3-6 months lo kuda mana losses pudipoyi definitely profits vache avakasam undi. So be careful in selection of a stock. Do not rush into the market. కంప్లీట్లీ ఉన్న డబ్బులు పెట్టి మొత్తం ఒకటేసారి కొనద్దు. ఆపర్చునిటీ మిస్ అయిపోవని అనుకోవద్దు. ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు రివైవ్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రాడ్యువల్ అండ్ స్లో ప్రాసెస్. ఓవర్ ద నెక్స్ట్ 2, 3 years, 5 years కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో వీ విష్ ఎవ్రీబడి ఏ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫ్యూచర్ అండ్ బీ సేఫ్, టేక్ కేర్. స్టిల్ మన ఎస్ఓపీస్ ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారో అవన్నీ ప్రోటోకాల్స్ కూడా ఫాలో అవుతూ లెట్స్ కీప్ ద ఫ్యామిలీ హ్యాపీ అండ్ లెట్స్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ అండ్ సేఫ్.